హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి స్కూళ్లకు కాలేజీలకు సంబంధించి సెలవులు అయితే ప్రకటించారండి అయితే మనకు దాదాపు ఏడు రోజులు ఈ సెలవులు అయితే మనకు ఇవ్వనున్నారు అయితే ఈ సెలవులు ఎప్పుడెప్పుడు ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము సో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మనకు వంటి పూట స్టార్ట్ అయ్యాయండి అలాగే మరోవైపు విపరీతమైన ఎండలు ఉండడంతో ఈ ఏడాది త్వరగా వేసవి సెలవులు ఇచ్చే అవకాశాలు కూడా అయితే మనకైతే ఉన్నాయి అయితే ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి కనుక సో ఈ పరీక్షలు ముగిగానే మిగిలిన తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అనంతరం భారీగా మనకు వేసవి సెలవులు ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అయితే ఈ ఏప్రిల్ ఏప్రిల్ నెలలో మనకు విద్యార్థులకు సంబంధించి వరుసగా ఏడు రోజుల వరకు అయితే సెలవులు అయితే రాబోతున్నాయండి అయితే ఇది ఎప్పుడెప్పుడు రాబోతున్నాయి ఏంటి దానికి సంబంధించి మీకు తెలియజేస్తాను మనకు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మనకు ఏప్రిల్ పదిహేడవ తేదీ వరకు అయితే వరుసగా పాఠశాలలకు సెలవులు అయితే కాలేజీలు కూడా అయితే ఇవ్వబోతున్నారు కారణం కారణం ఏంటంటే ఈ ఏప్రిల్ నెలలో మనకు ఉగాది అలాగే రంజాన్ అలాగే శ్రీరామనవమి సందర్భంగా వారం రోజుల్లో మనకు వరుసగా నాలుగు రోజులు సెలవులు అయితే రానున్నాయి అలాగే వీటితో పాటు అదనంగా మనకు రెండో శనివారం కూడా ఆదివారం కూడా అయితే ఉండడంతో ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుండి ఏప్రిల్ పదిహేడవ తేదీ వరకు వరుసగా పాఠశాలలకు సంబంధించి సెలవులు అయితే రానున్నాయి అదేవిధంగా కాలేజీలు కూడా అయితే సెలవులైతే ఇవ్వబోతున్నారండి ఇక వేసవి సెలవుల్లోనూ ఏప్రిల్ పద్దెనిమిది కానీ ఏప్రిల్ ఇరవై నుంచి కానీ ఇవ్వనట్లు మనకు ఇక్కడ సమాచారం అయితే ఉందండి అయితే అఫీషియల్గా అప్డేట్ అయితే రాలేదు సో మనకు వేసవి సెలవులు ఇచ్చేస్తున్నారు ఈ డేట్ అని సో మనకు సమాచారం అయితే ఉంది అయితే మనకు ఏప్రిల్ ఎనిమిదో తేదీ నుండి ఏప్రిల్ పదిహేడవ తేదీ వరకు అండి మనకు ఏడు రోజుల వరకు అయితే నాన్స్టాప్గా సెలవులు అయితే ఉంటాయి ఎందుకంటే రంజాను శ్రీరామనవమి నవమి అలాగే మనకు ఉగాది పండుగలు కూడా వరుసగా రావడంతో మనకు ఈ సెలవులు అయితే ఇవ్వబోతున్నట్టుగా అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్